అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఈ వీడియోలో వచ్చేసి మనము ఆగస్ట్ పది అలాగే పదకొండో తేదీకి మనం కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం కొద్దిగా రెండు రోజులు కాబట్టి కొద్దిగా దాదాపుగా ముప్పైకి పైగా కరెంట్ అఫేర్స్ ఉన్నాయి సో వీటిని వీడియోని అనేది చివరికి చూడండి మీకు ఏ యొక్క పాయింట్ కూడా మిస్ అవ్వదు మరి అంతకంటే ముందుగా ఎవరైనా కూడా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యాప్ అనేటువంటిది ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్ ద్వారా ఉన్న లింక్ ద్వారా అయితే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు అక్కడ ప్రతిరోజు ఫ్రీ కరెంట్ అఫైర్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ లభిస్తాయి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మరి ఇప్పుడు కరెంట్ అఫేర్స్ అయితే వెళ్దాం మొదటి చూడండి పీఎం నరేంద్ర మోడీ లాంచ్ సబ్మెరీన్ కేబుల్ కనెక్టివిటీ టు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు సోమవారం రోజున ఆగస్ట్ పదవ తేదీన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనకు చెన్నై తమిళనాడులోని చెన్నై అలాగే ఇక్కడ అండమాన్ లోని పోర్ట్ బ్లైన్ కలిపే విధంగా ఒక ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అయితే ఆల్రెడీ మనకు రెండు వేల పద్దెనిమిదిలో దీనికి సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది సో దాన్ని అయితే ప్రారంభించారు సో ఈ యొక్క ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏంటంటే ఇక్కడ మనకు నెట్వర్క్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయడం కోసం అక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్ కావచ్చు టెలికామ్ సర్వీసెస్ అన్నీ కూడా మరి ఇక్కడ దీన్ని చూసుకుంటే దీని ద్వారా ఏంటంటే మొబైల్ సం నుంచి ఇంటర్నెట్ అనేది ఫాస్టర్ కానీ టెలికామ్ సర్వీసెస్ సో ఇవన్నీ కూడా మనకు కొద్దిగా మెరుగుపరచడం అయితే ఉంటుంది అక్కడ ఈ యొక్క ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇప్పుడు మనకు అక్కడ ఫోర్ జీ సర్వీసెస్ సో ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది సో హనుమాన్ నికోబార్ సంబంధించి ఇంతకుముందు మనకు చూసుకుంటే దాదాపుగా ఇక్కడ మొబైల్ సర్వీసెస్ అనేది ఉండేది కొద్దిగా చాలా డౌన్గా ఉండేవి ఇప్పుడు ఫాస్ట్ అయితే అవుతాయి మరి ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి దాదాపుగా పన్నెండు వందల ఇరవై నాలుగు అయితే ఖర్చు అయిందండి మరి దీనికి సంబంధించి మొత్తం రెండు వేల పద్ మూడు వందల పన్నెండు కిలోమీటర్ల యొక్క ఈ యొక్క ఫైబర్ కేబుల్ని అయితే వేయడం జరిగింది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని ఇది చెన్నై మరియు అండమాన్ నికోబార్ ఎయిర్లైన్స్ని అయితే కలుపుతుంది మరి దీనికి సంబంధించి ఫౌండేషన్ ఎప్పుడు వేయడం జరిగిందంటే థర్టీ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిన పోర్ట్ బ్లేయర్లో మనకు నరేంద్ర మోడీ గారు ఈ ప్రాజెక్ట్ సంబంధించి శంకుస్థాపన చేశారు ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇప్పుడు ఆగస్టు పది రెండు వేల ఇరవై దాదాపుగా దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు ఇంకా ఒక నాలుగు నెలలు తక్కువ ఉందనుకోండి సో ఒక రెండు సంవత్సరాలకు దగ్గర దగ్గర ఇప్పుడు దాన్ని అయితే ప్రారంభించారు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మరి ఎయిర్టెల్ మరి ఇందులో ఇప్పుడు వచ్చింది కదా సో ఇప్పుడు ఆల్ట్రా ఫాస్ట్ ఫోర్ జీ సర్వీసెస్ మనకు యూనియన్ టెరిటరీ అయినటువంటి అండమాన్ నికోబార్ ఐర్లైన్స్లో ఏదండి మొట్టమొదటి మొబైల్ ఆపరేటర్ ఎయిర్టెల్ అండి సో ఇప్పుడు ఎయిర్టెల్ అయితే మనకి ఇక్కడ అండమాన్ నికోబార్ ఐర్లైన్స్లో ఇక ఫో అల్ట్రా ఫాస్ట్ ఫోర్ జీ సర్వీసెస్ అందిస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటి ఆపరేటర్ కూడా మరి ఇక్కడ భారతీయ ఎయిర్టెల్ సంబంధించి కొద్ది స్ట్రాటజీ చూసుకున్నట్టయితే అంటే ఎయిర్టెల్ సిమ్ ఉంది దానికి సంబంధించి చైర్మన్ వచ్చేసి సునీల్ భర్తీ మిట్టల్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అండి తర్వాత అండమాన నికోబారాలయానికి సంబంధించి క్యాపిటల్ అలాగే లార్జెస్ట్ సిటీ ఏదంటే పోర్ట్ బ్లేర్ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మనకు దేవేంద్ర కుమార్ జోషి సో ఇక్కడ మీకు ఈ పీడిఎఫ్ అంటే నేను ఇస్తాను వీడియో కింద రిస్టర్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇంగ్లీష్లో దాన్ని చూసి నేను మీకు ఇదే చెప్తుంటాను మీకు ఆల్రెడీ ఇక్కడ తెలుగు మ్యాటర్ కూడా నేను టైప్ చేసి ఉంచాను సో ఇక్కడ ఆన్లైన్ నేను ఇక్కడ చెప్పినది ఇక్కడ ఉంటుంది కాబట్టి నేను తెలుగులో నేను చదవాను సో ఇక్కడ నా అవసరమైతే చదువుతానండి సో మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే తెలుగు మీడియం విద్యార్థులు యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఆలైడ్ తెలుగులో చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు పీడిఎఫ్ అంటే తెలుగులో కూడా ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మరి హుబ్లీలో ఉన్నటువంటి మ్యూజియాన్ని అయితే నేషన్కి అయితే డెడికేట్ చేయడం జరిగింది సో మరి పీయూష్ గోయల్ అలాగే రైల్వే మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు తర్వాత కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారు ఇక్కడ రైల్వే మ్యూజియం అట్ హుబ్లీ టు ద డెడికేటెడ్ రైల్వే మ్యూజియం అట్ హుబ్లీ టు ద నేషన్ ఓవర్ వీడియో కాన్ఫరెన్స్ మరి ఇక్కడ హుబ్లీలో ఉన్నటువంటి రైల్వే మ్యూజియం అయితే ఉందో సో దాన్ని అయితే జాతికి తగ్గడం చేయడం జరిగింది నైన్త్ ఆగస్ట్ రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకు పీయూష్ గోయల్ అలాగే ప్రహ్లాద్ జోషి గారు దీనికి సంబంధించి అయితే సారీ అండి మనకు రైల్వే మినిస్టర్ ప్రహ్లాద్ జోషి సారీ రైల్వే అలాగే ఇండస్ట్రీ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్ అండ్ కోల్ మైన్స్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో ప్రహ్లాద్ జోషి సో వీళ్ళిద్దరు కూడా కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క రైల్వే మిషన్ అయితే మనకు జాతికి అంకితం చేయడం జరిగింది ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో మనకు ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ రైల్వేస్ ఎవరు అంటే మనకు సురేష్ అంగడి చన్నబప్సా సో ఇది గుర్తుపెట్టుకోండి సో ఈయన కూడా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించడం జరిగింది మరి ఈ యొక్క మ్యూజియం అంటుంది నార్త్ కర్ణాటక ఏదైతే ఉందో కర్ణాటక అంటే నార్త్ కర్ణాటక సౌత్ కర్ణాటక అని ఉంటాయి కదా సో ఇక నార్త్ కర్ణాటకలో మొట్టమొదటి మ్యూజియం ఇలా జాతిక అనేటువంటిది తర్వాత మొత్తం కర్ణాటక మీద చూసుకుంటే కర్ణాటక కాదు మొత్తం సౌత్ వెస్టర్న్ రైల్వే అంటే కర్ణాటక డివిజన్ ఇక్కడ హుబ్లీ డివిజన్ అయితే ఉందో సో ఆ రైల్వే ఆ డివిజన్ సంబంధించి చూసుకుంటే ఇలాంటి మ్యూజియం అటువంటిది రెండవది మొట్టమొదటిది మైసూర్లో ఉంది సో ఇది హుబ్లీ వచ్చేసి రెండోది అంటే మీరు గుర్తుపెట్టుకోండి రైలు మ్యూజియం అయితే మరి ఇక్కడ మీకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే సంబంధించి యూనియన్ మినిస్టర్ వచ్చేసి పీయూష్ వేదప్రకాష్ గోయల్ అంటే పీయూష్ గోయల్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ వచ్చేసి సురేష్ అంగడి చంద్రబాబు సార్ అంటే మనకి ఇక్కడ ఈ సెంట్రల్ మినిస్టర్స్లోనే మినిస్టర్స్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఉంటారు తర్వాత మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రి కూడా ఉంటారు కాబట్టి రెండు కూడా మీకు గుర్తుపెట్టుకోండి అడిగే ఛాన్స్ ఉంది తర్వాత పిఎం ఇనాగ్రేటెడ్ రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర లాంచ్డ్ గృందగి ముక్త్ భారత్ వీక్ లాంగ్ క్యాంపెయిన్ ఏంటంటే ఆగస్టు ఎనిమిది తేదీ మనకు నరేంద్ర మోడీ గారు రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఇదేంటంటే స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే ఉందో మనకు లాంచ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ లాంటిది మనకి ఇక్కడైతే అంటే గాంధీ స్మృతి అండ్ దర్శన స్మృతి అంటే రాజ్ఘాట్ అంటే మనకు రాజ్ఘాట్ ఉంది కదా ఢిల్లీలో అక్కడ ఈ యొక్క రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీని ఈ యొక్క కార్యక్రమంలో మనకు గజేంద్ర సింగ్ శేక్షావాత్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్శక్తి అలాగే రతన్లాల్ కటారియా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ జలశక్తి సో వీళ్ళిద్దరు కూడా పాల్గొన్నారు మరి ఇక్కడ వచ్చేసి దీన్నైతే మనకు మహాత్మా గాంధీ గుర్తుగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఆయనకి దంగిధ్యమని జరిగింది మరి అలాగే ఈ యొక్క కార్యక్రమంలోనే గంద్గి ముక్త భారత్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఒక వారం రోజుల పాటు ఈ యొక్క స్వచ్ఛ భారత్ సంబంధించిన కార్యక్రమాలు అయితే జరుగుతాయి సో ఇది ఆగస్టు పదహైదు వరకు ఆగస్టు ఎనిమిది నుంచి ఆగస్ట్ పదహైదు వరకు దీనికి సంబంధించిన కార్యక్రమాలు అయితే ఉంటాయి ఇంకా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే సంబంధించి ఇప్పుడు చెప్పినట్టే యూనియన్ మినిస్టర్ పియూష్ గోయల్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ చూసుకుంటే సరి ఇక్కడ డబల్ పడినట్టు ఉన్నాయి సో పైన చెప్పినది సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి వాల్టర్ రోజర్ మాటియోస్ రూజ్ బికమ్స్ ఎ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పెరు సక్సీడ్ పెడ్రో క్యాటినో మరి రిపబ్లిక్ ఆఫ్ పెరు యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్గా ఎవరు రావడం జరిగిందంటే వాల్టర్ రోజర్ మాటోస్ రూయిజ్ వాల్టర్ రోజర్ మార్టోస్ రీజ్ మరి వీతన్ని ఎవరు అపాయింట్ చేయడం జరిగిందంటే మనకు మార్టిన్ దిక్సిజరా ఈ యొక్క పెరుగు యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మనకు మార్టిన్ విజ్కరా ఈయన కొత్త ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి వాల్టర్ రోజర్ మార్టోస్ క్విజు అయితే అపాయింట్ చేయడం జరిగింది ఇతను పెడ్రో క్యాటరీనా ఎవరు ముందు సో ఆయన తర్వాత ఆయన స్థలంలో ఇతను రావడం జరిగింది సో మీకు ఎవరు ఎవరున్నది మీకు గుర్తుపెట్టడం సరిపోతుంది మరి ఇక పెరుగు దేశం సంబంధించి జీకే చూసుకున్నట్లయితే ఒకసారి క్యాపిటల్ లీమా అండి కరెన్సీ వచ్చేసి పెరువియన్ సోల్ తర్వాత ప్రెసిడెంట్ వచ్చేసి ఇక్కడ మార్టిన్ విక్ విస్కరా తర్వాత ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి వాల్టర్ రోజర్ మార్టోస్ సో ఇక్కడ ఇక్కడ ప్రెసిడెంట్ అండి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అండి ఇక్కడ వచ్చేసి మన క్యాపిటల్ తర్వాత కరెన్సీ తర్వాత చూద్దాం మహమ్మద్ ఉల్ బిలాల్ అపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ మార్షియానా మరి ఇక్కడ మారిటోనియా యొక్క నూతన ప్రధాని ఇక్కడ వచ్చేసి ముందు పెరిగి ప్రధాని చెప్పా ఇప్పుడు మారిటోనియా యొక్క నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారంటే మహమ్మద్ ఉల్ బిలాల్ సో ఈయన ఆ దేశం యొక్క పదహారవ ప్రైమ్ మినిస్టర్కి అయితే ఎన్ని కావడం జరిగింది మరి ఇతన్ని ఎవరు అపాయించడం జరిగిందంటే మనకు ప్రెసిడెంట్ గారు సో ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మహమ్మద్ ఉల్ చిక్ ఎల్ సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మొహమ్మద్ ఉల్ద్ చెక్ ఎల్ గజౌని సో ఇతను ప్రెసిడెంట్ అండి ఈ యొక్క మోరిటానియా దేశానికి ప్రెసిడెంట్ వచ్చేసి మొహమ్మద్ ఉల్ద్ చెక్ ఎల్ గజని అలాగే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మొహమ్మద్ ఉల్ద్ బిలాల్ మరి ఆ దేశం యొక్క క్యాపిటల్ వచ్చేసి నొకోచత్ కరెన్సీ వచ్చేసి ఉగియా సో ఇవి గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే మరి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ అయినటువంటి క్యాపిటల్ ఇండియా ఫినాన్స్ లిమిటెడ్ యొక్క నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మనకు గతంలో మనకు పనిచేసినటువంటి ఎక్స్ నాబార్డ్ చీఫ్ అంటే నాబార్డ్ చీఫ్గా మనకు హర్షకుమార్ బన్వలాల్ గారు అయితే ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడైతే మనకు చింతల గోవిందరాజులు అయితే వచ్చారు కదా ఆయనకు ముందు ఈయన పనిచేశాడు హర్షకుమార్ బన్వలాల్ సో ఇప్పుడు ఆయనని ఈ యొక్క క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీని యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అయితే అపాయింట్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి ఆయన ఆగస్టు ఆరు రెండు వేలు అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది నీకు అడిగితే ఎగ్జామ్లో సిఐఎఫ్ఎల్ యొక్క నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు అడుగుతారు సో మీరు గుర్తుపెట్టుకోవాలి హర్షకుమార్ బన్వలాల ఇక్కడ సిఐఎఫ్ఎల్ అంటే క్యాపిటల్ ఇండియా ఫినాన్స్ లిమిటెడ్ మరి యొక్క క్యాపిటల్ ఇండియా ఫినాన్స్ లిమిటెడ్ యొక్క స్ట్రాటజీకి చూసుకున్నట్టయితే ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి వినీత్ సక్సేనా మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి మనకు కేశవ్ పొరవల్ హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబై మహారాష్ట్ర తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క చైర్మన్ వచ్చేసి హర్ష్ కుమార్ బానువల తర్వాత చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఐఐటి కాన్పూర్ వాళ్ళు అగ్ని వేస్ట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీతో టైఅప్ అయి ఇండిజినియస్ సీడ్ బాల్స్ అనేటువంటి బీజ్ అనేటువంటి రావడం జరిగింది ఫార్మర్స్ కోసం అయితే సో ఐఐటి కాన్పూర్ వాళ్ళు యాంగి వేస్ట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో కలిసి బీజ్ అంటే బై కాంపోస్ట్ ఎన్ రిచ్డ్ ఎకో ఫ్రెండ్లీ గ్లోబల్ అనేటువంటి సీడ్స్ అనేది తీసుకొచ్చారు సో దీని ద్వారా ఏంటంటే ఎవరైతే కోవిడ్ సిచ్యువేషన్లో ఈ యొక్క ప్లాన్ ఈ యొక్క రైతులు కావచ్చు పీపుల్ కావచ్చు సో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ ఇటువంటి బాల్స్ అనేది తీసుకోవడానికి రావడం జరిగింది ఏంటంటే ఈ యొక్క బాల్స్ అనేటువంటిది విసరడం ద్వారా మనం మళ్ళీ డిగ్ చేసి వాటిని పూజ పని లేకుండా సో ఆటోమేటిక్గా అలానే వేయడం వల్ల యొక్క చెట్లు అనేటువంటిది మనకైతే పెరుగుతాయి సో అలాంటి బాల్స్ అయితే తీసుకొని వచ్చారు బీజ్ అనేటువంటిది బై కాంపోస్ట్ ఎన్రిచ్డ్ ఎకో ఫ్రెండ్లీ గ్లోబల్ అండి బీజ్ అంటే మీకు అడిగితే బీజ్ రైతుల కోసం బీజ్ అనేటువంటి త్రీడ్ బాల్స్ని ఏఐటీ వాళ్ళు తీసుకొచ్చారని తీసుకొచ్చారనుతారు సో ఐఐటీ కాన్పర్ ఉంటుంది మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఏ కంపెనీతో కలిసి అంటే ఆగ్ని వేస్ట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిపి తర్వాత చూద్దాం మరి ఫార్ములా వన్ రెస్ట్లో అయినటువంటి డెబ్బైఓ యానివర్సరీ గ్రాండ్ పిక్స్ ట్వంటీ ట్వంటీ సెవెంటీ ఎయిత్ గ్రాండ్ ప్రిక్స్ ట్వంటీ తొండి అనేది గత ఆదివారం జరిగింది తొమ్మిదో తేదీన సో దాంతో ఎవరు గెలిచారంటే మ్యాక్స్ వెస్ట్ చప్పాన్ మ్యాక్స్ వెస్ట్ చప్పన్ సో ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఐదు గ్రాండ్ ప్రిక్స్ జరిగి సో ఇది ఐదో గ్రాండ్ ప్రిక్స్ ఇది మ్యాక్స్ వెస్ట్ చప్టన్ ఇంతకు ముందు జరిగినది గత ఆదివారం బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ అందులో లూజ్ సెవెంటీన్ గెలిచాడు ఈ యొక్క ఆదివారం జరిగినది రీసెంట్గా మ్యాక్స్ వెస్టన్ సెవెంటీన్త్ యానివర్సరీ గ్రాండ్ పిక్స్ థౌంటీ పేరు అందులో గెలిచినది రెడ్ బుల్ డ్రైవర్ అనేటువంటి మ్యాక్స్ వెస్టప్పన్ సో ఇది గుర్తుపెట్టుకోవాలి సో నెదర్లాండ్స్ మ్యాక్స్ వెస్టప్పన్ అయితే ఈ యొక్క ఫార్ములా వన్ సెవెంటీ ఎయిత్ యానివర్సరీ గ్రాండ్ పిక్స్ అయితే గెలిచాడు సో ఇది యునైటెడ్ కింగ్డమ్ లో జరిగింది ఈ యొక్క ఈవెంట్ అనేటువంటిది మరి ఇక్కడ గతంలో గెలిచిన లూయిస్ సెవెంటీ మెర్సిడీస్ డ్రైవర్ మరి తను మెర్సిడీస్ కాకుండా రెడ్ బుల్ యొక్క డ్రైవర్ అండి సో ఇతను నాన్ మెడిసిటైజ్ డ్రైవర్ ఈ సంవత్సరం గెలిచినటువంటి మొట్టమొదటి నాన్ మెడిసిటైజ్ డ్రైవర్ సో మీకు అవన్నీ అవసరం లేదు మాక్సి మీకు అడిగితే ఇక్కడ గ్రాండ్ ప్రిక్స్ ఏది గెలిచిన వాళ్ళు ఎవరు అడుగుతారు సెవెంటీ ఎయిత్ గ్రాండ్ పిక్స్ సెవెంటీ ఎయిత్ యానివర్సరీ గ్రాండ్ ప్రిక్స్ ట్వంటీ ట్వంటీ ఎవరు గెలిచారు మ్యాక్స్ వెస్ట్ అప్ సో అది గుర్తుపెట్టుకోండి తర్వాత మరి మిజోరాం గవర్నర్ అయినటువంటి పిఎస్ శ్రీధరన్ పిల్లయ్య గారు మూడు పుస్తకాలను విడుదల రచించారు సో ఆ మూడు పుస్తకాలను కూడా మనకు ఆగస్టు తొమ్మిది తేదీ అయితే విడుదల చేయడం జరిగింది సో ఆయన మొత్తం పదమూడు పుస్తకాలు రచిస్తాన్ని డివైడ్ ప్రకటించారు సో ఆ పదమూడు పుస్తకాల్లో ఇప్పుడు ఒకటి సరే మూడు పుస్తకాలను అయితే రచించడం జరిగింది ఒకటి వచ్చేసి కరోనా కవి కథలు సారీ కరోనా కవిత సో ఈ కరోనా కవిత కల్ అంటున్నది కరోనా గురించి ఉంటుంది ఇందులో సో దీన్ని మిజోరాం చీఫ్ మినిస్టర్ అయినటువంటి తంగ్ గారు లాంచ్ చేశారు రచించిన మాత్రం మూడు బుక్కులు ఒకరే ప్రజెంట్ మిజోరాం గవర్నర్ అయినటువంటి మనకు పిఎస్ శ్రీధరన్ పిల్లయ్య గారు రచించారు ఒకటి వచ్చేసి కరోనా కవిత కలై ఇంకొకటి వచ్చేసి రిపబ్లిక్ డే ట్వంటీ ట్వంటీ ఒకటి తర్వాత ద స్పీక్స్ ద గవర్నర్ ద స్పీక్స్ ద గవర్నర్ ఈ రెండు బుక్లు మనకు గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి అజయ్ లంబ గారు వీడియో మెసేజ్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది ఒకటి చీఫ్ మినిస్టర్ లాంచ్ చేస్తే మిగిలిన రెండు కూడా ఆ యొక్క రాష్ట్ర సంబంధించి మనకు గౌహతికి సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్ అజయ్ లంబ గారు వీటినైతే లాంచ్ చేశారు మరి అతను రీసెంట్గా పదమూడు బుక్స్ రచిస్తానన్నాడు అందులో ఈ యొక్క మూడు బుక్స్ అండి ఇందులో ఇంగ్లీష్ అలాగే మలయాళానికి సంబంధించిన పోయమ్స్ అన్నీ కూడా ఉంటాయి మరి ఈ యొక్క ఇతను గవర్నర్ కాకముందు కూడా దాదాపుగా వందకు పైగా పుస్తకాలు రచించాడు గవర్నర్ కాకముందే సో ఇప్పుడు దాదాపుగా ఇంకా నూట ఇరవై ఐదు పైగా పుస్తకాలు అయితే ఈయన ఉన్నాయండి సో ఇతను ఒక రైటర్ అని చెప్పుకోవచ్చు ఒక మంచి రైటర్ అని సో ఎవరంటే మనకు మిజోరాం గవర్నర్ అయినటువంటి పిఎస్ శ్రీధర్ అని పిల్లయి సో ఇతను ప్రజెంట్ మనకు గవర్నర్ ఈ యొక్క మిజోరాం సంబంధించి కూడా ఈ మూడు పుస్తకాల పేర్లు గుర్తుపెట్టుకోండి తర్వాత వరల్డ్ బయోఫ్యూయల్ డే సో మనకు వరల్డ్ బయో జీవ ఇంధ ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం అనేటువంటిది ఆగస్టు పదవ తేదీన జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడా మరి దీనికి సంబంధించి చూసుకుంటే సాంప్రదాయక శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా శిలాజ రహిత ఇంధనాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదో తేదీన ప్రపంచ జీవన ఇంధన దినోత్సవం అయితే జరుపుకుంటాం మరి దీన్ని ఎందుకు జరుపుకున్నామంటే ఈ రోజున మొట్టమొదటిసారిగా ఆయన మనకి ఇక్కడ పీనట్ ఆయిల్ అంటే వేరుసారిగా నూనె ఏదైతే ఉందో ఆ నూనెతో పద్దెనిమిది వందల తొంభై మూడులో ఈ యొక్క డీజిల్ ఇంజన్ ఎవరైతే కనిపెట్టారో సార్ రొడౌల్ఫ్ క్రిస్టియన్ కార్ల డీజల్ సో ఎవరైతే ఉన్నారో సో ఆయనైతే మొట్టమొదటిసారిగా ఇంజన్ అయితే తినపడం జరిగింది పీనట్ ఆయిల్తో సో అందుకు గుర్తుగానే ఈ రోజున మనము ఈ యొక్క వరల్డ్ డే జరుపుకుంటాం మరి మనకు రెండు వేల పదహైదు సంవత్సరం నుంచి మన ఇండియా గవర్నమెంట్ కూడా మనకు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ ఏదైతే మినిస్ట్రీ వాళ్ళు కూడా ఈ వాళ్ళు బయోఫ్యూయల్ డే అనేది జరుపుతున్నారు దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఒక థీమ్ అనుకోవచ్చు దీని మీద వెబినార్ వివరించారు మరి ఏంటంటే బయోఫ్యూయల్స్ టూ వర్డ్స్ ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి థీమ్తో ఒక వెబినార్ కూడా నిర్మించడం జరిగింది సో థీమ్ అంటే ఇదే అని గుర్తుపెట్టుకోండి బయోఫ్యూయల్స్ టూ వర్డ్స్ ఆత్మ నిర్భర్ భారత్ మరి బయోఫ్యూయల్ డే ఎప్పుడంటే ఆగస్టు పదహో తేదీ తర్వాత చూద్దాం ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ఆనర్ ద లాంచ్ ఆఫ్ ఇంద్రా వన్ మిత్ర వ్యాన్ మిథన్ యోజన టు సపోర్ట్ ఫారెస్ట్ డెల్లర్స్ సో మరి ఎవరైతే ఫారెస్ట్ డెల్లర్స్ ఉన్నారో వాళ్ళ కోసం తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై మనకు ప్రపంచీ స్వదేశీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం లేదా వరల్డ్ ట్రైబల్ డే గత వీడియోలో చెప్పింది దీనికి సంబంధించి ఆగస్ట్ తొమ్మిదిన మనము ప్రపంచ స్వదేశీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం లేదా అంత ప్రపంచ గిరిజన దినోత్సవం జరుపుకుంటామని సో రెండు కూడా ఒకటే అని చెప్పాను గత వీడియోలో మీరు చూసినట్టయితే సో దాని సందర్భంగా ఛత్తీస్గఢ్ నుండి ప్రెసిడెంట్ భూపేష్ బఘేల్ గారు ఛత్తీస్గఢ్లోని అట్టగం నివాసులకు మద్దతు ఇచ్చేందుకు గాను ఇందిరా వన్ మిథన్ యోజన అనేది లాంచ్ చేయడం జరిగింది సో ఇది గుర్తుపెట్టుకోవాలి మరి దీని ద్వారా ఏంటంటే అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి దాదాపు పంతొమ్మిది లక్షల ఫ్యామిలీస్ షెడ్యూల్ ఏరియాకి సంబంధించి వాళ్ళందరికీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చుని కల్పించడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్కీమ్ స్కీమ్ కింద అయితే మరి ఛత్తీస్గఢ్ సంబంధించి స్ట్రాటజీ చూసుకున్నట్టయితే చీఫ్ మినిస్టర్ భూపేష్ బఘల్ గవర్నర్ అనసూయ ఓకే క్యాపిటల్ వచ్చేసి రాయ్పూర్ అండి తర్వాత చూద్దాం మరి అలాగే ఇంకొక న్యూస్ ఛత్తీస్గఢ్ సంబంధించి ఛత్తీస్గఢ్లోని జగ జగదల్పూర్ ఏదైతే ఉందో మున్సిపల్ కార్పొరేషను వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించినటువంటి రైట్ ఫారెస్ట్ ల్యాండ్ రైట్ సర్టిఫికేట్ వంటిది అర్బన్ పీపుల్ అంటే మామూలుగా అడవుల్లో ఉన్న వాళ్ళకి కాకుండా అర్బన్ పీపుల్ మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది సో ఇలా ఇచ్చినటువంటి మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ మన ఇండియాలో ఏదంటే జగదల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ అండి ఛత్తీస్గఢ్లోని జగ్దల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ సో మీకు అడిగే ఛాన్స్ అయితే ఉంది ఇది కూడా సేమ్ ఆగస్ట్ తొమ్మిది వరల్డ్ ట్రైబల్ డే ఏదైతే ఉందో సో అదే రోజునే మా ఈ యొక్క భూపేష్ బగల్ గారు ఈ యొక్క దీనికి సంబంధించి అయితే మన సర్టిఫికేట్ ఇది ఇవ్వడం జరిగింది వర్చువల్గా మరి ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్ లైన్ సర్టిఫికేట్ టు ద బెనిఫిషరీస్ ఆఫ్ జగద్పూర్ ఓవర్ ఏ వర్చువల్ ప్లాట్ఫామ్ మరి ద మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ జగదల్పూర్ బికెమ్ ద ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండియా టు ప్రొవైడ్ ఫారెస్ట్ ల్యాండ్ సర్టిఫికేట్స్ టు ద పీపుల్ ఆఫ్ అర్బన్ రీజన్ అదే మనం చెప్పుకున్నాడు కానీ ఎవరైతే అర్బన్ పీపుల్ ఉంటాయో పట్టణాల్లో సో వాళ్ళకు మొట్టమొదటిసారిగా ఇండియాలో ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వంది ఇక్కడ ఛత్తీస్గఢ్లోని జగ జగదల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళైతే ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్ సర్ ఫారెస్ట్ ల్యాండ్ రైట్ సర్టిఫికేట్ అనేటువంటిది నీ యొక్క అర్బన్ పీపుల్కి అయితే ఇవ్వడం జరిగింది ఆ రోజైతే మనకు ఒక నలుగురికి అయితే ఇవ్వడం జరిగింది నలుగురు బెనిఫిషరీస్కి సో అది గుర్తుపెట్టుకోండి తర్వాత చూద్దాం మరి బీహార్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు ఐఐటి ఢిల్లీ వాళ్ళతో అయితే ఒక ఒప్పందం అయితే కూర్చుకున్నారు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సంబంధించి వాళ్ళ రాష్ట్రానికి మరి ఇక్కడ చూసుకుంటే బీహార్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హ్యాస్ సైన్ ఏ మెమోరండ్ ఆఫ్ ఆఫ్ రనింగ్ విత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ to టు up ఏ geographical ఇన్ఫర్మేషన్ సిస్టమ్ based ప్లాట్ఫామ్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ in బీహార్ మరి బీహార్లో ఇక్కడ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమెంట్ కోసం అయితే ఈ యొక్క geographical ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేటువంటిది తయారు చేయడానికైతే మనకు ఈ యొక్క బీహార్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఐటి ఢిల్లీ వాళ్ళది అయితే ఒప్పందం కూర్చుకున్నారు సో ఇది ఇంపార్టెంట్ మనకు బీహార్ సంబంధించి క్యాపిటల్ వచ్చేసి పాట్నా చీఫ్ మినిస్టర్ వచ్చేసి నితీష్ కుమార్ గవర్నర్ వచ్చేసి మనకు ప్యాగు చౌహాన్ తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరి విశాఖపట్నంలో ఒక కంపెనీ అయితే ఏర్పాటు చేయబోతుంది గాను ద అండ్ గ్రూప్ వాళ్ళతో అయితే ఒప్పందం అయితే కుదుర్చుకుందండి సో ఒక ఐటీ బేస్డ్ కంపెనీ అయితే మనకు ఇప్పుడు విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు దీనికోసం గాను బూస్టన్ కం గ్రూప్తో అయితే మనకు ఇక్కడ ఒప్పందం అయితే కూర్చుకోవడం జరిగింది ఏంటంటే ఈ యొక్క కంపెనీ ఏంటంటే వివిధ రకాల ఏఐ అంటే ఆర్టిఫిషియల్ న్యూస్ మీద మిషన్ లెర్నింగ్ మీద అలాగే సైబర్ సెక్యూరిటీ మీద అయితే ఉంటుంది ఈ యొక్క ఐటీ కంపెనీ దీని ద్వారా ఎంతోమందికి అయితే ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుంది అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాపిటల్ వచ్చేసి అమరావతి ఇంకా మూడు క్యాపిటల్స్ ఉన్నాయి సో అది పూర్తిగా ఇంకా అమలులోకి రావాల్సి ఉంది ప్రజెంట్ అయితే అమరావతి అని గుర్తుపెట్టుకోండి మరి చీఫ్ మినిస్టర్ చూసుకుంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ వచ్చేసి మనకు బిశ్వభూషణ్ హరిచందన్ మరి ఇక్కడ టీబీజీ అంటే ద బూస్టర్ గ్రూప్ సంబంధించి కూడా చూసుకుంటే ఆ కంపెనీ ఎక్కడిది ఏంటి అనేటువంటిది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మ్యాషర్ట్స్ మనకు యునైటెడ్ స్టేట్స్ తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓజెస్ ఆ కంపెనీకి సుబుఎం కోట సో అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే ప్రకాష్ జవదేకర్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మూడు సంవత్సరాలు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికై మూడు సంవత్సరాలు ఏందండి నిన్న సారీ ఈరోజు ఆగస్ట్ పదకొండు రెండు వేల ఇరవై రోజుకి ఆయన మనకు సారీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక చేసి మూడు సంవత్సరాలు ఉంది వెంకయ్య నాయుడు గారు సో అందుకు గుర్తుగా ఈ యొక్క కనెక్టింగ్ కమ్యూనికేటింగ్ చేంజింగ్ అనేటువంటి ఒక పుస్తకం లాంటిది అయితే మనకు విడుదల చేయడం జరిగింది దీని యొక్క ఈ వర్షన్ అంటే సెల్లో చదువుకుండేది మనం ఈ వర్షన్ అంటే పీడిఎఫ్ లాంటిది సో అది మొబైల్ వర్షన్ సో దాన్ని వచ్చేసి ప్రకాష్ జవదేకర్ గారు లాంచ్ చేశారు అదే డైరెక్ట్గా బుక్ మన చేతిలో హ్యాండ్ బుక్ లాంటిది మనం డైరెక్ట్గా అంటే హార్డ్ కాపీ మన చేతిలో పట్టుకునేటువంటి పుస్తకం ఏదైతే ఉందో దాన్నైతే మనకు అదే ఈవెంట్లోనే రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ అయితే ఉన్నారో ఆయన రాజ్నాథ్ సింగ్ గారు అయితే మీ యొక్క పుస్తకాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ బుక్ ప్రగా జగదీష్ గారు ప్రగా జగదేకర్ గారు లాంచ్ చేస్తే హార్డ్ కాపీ వచ్చేసి మనకు రాజ్నాథ్ సింగ్ గారు అయితే లాంచ్ చేయడం జరిగింది మీకు అదంతా కూడా ఏమడగరు ఎవరు లాంచ్ చేస్తారు ఈ బుక్ హార్డ్ కాపీ అలాంటివి మీకు అడిగేది కనెక్టింగ్ కమ్యూనికేటింగ్ చేంజింగ్ అనేటువంటిది ఎవరికి సంబంధించినది అని అడుగుతారు భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారికి సంబంధించినటువంటిది సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఆయన ప్రజెంట్ మనకు వైస్ ప్రెసిడెంట్ అలాగే రాజ్యసభ చైర్మన్ కూడా తెలిసిందే మరి దాదాపుగా రెండు వందల యాభై పేజీలైతే ఉంటుంది ఈ యొక్క పుస్తకం అయితే దీని అయితే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్లోని పబ్లికేషన్ డివిజన్ వాళ్ళు అయితే పబ్లిష్ చేస్తారు మరి ఆగస్టు పదకొండు నాటికి వెంకయ్యనాయుడు గారు త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్గా అయితే సో ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత చూసుకుంటే వరల్డ్ లయన్ డే అంటే ప్రపంచ సింహ దినోత్సవం అనేటువంటిది మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పది అయితే జరుపుకుంటున్నాం సో ఇదే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సంవత్సరం ఇది ఈ యొక్క ఈవెంట్ అంటే వర్చువల్గా అయితే జరిగింది ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్లో సో మీకు వన్ లైన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ పది రెండు వేల ఇరవై దీనికి థీమ్ అంటే ఏం లేదండి తర్వాత చూద్దాం కేవీఐసి సో మరి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ వాళ్ళు అయితే మొట్టమొదటి ఈ సిల్క్ ట్రైనింగ్ కంప్ ప్రొడక్షన్ సెంటర్ని మనకు అరుణాచల్ ప్రదేశ్లోని ట్రైబల్ విలేజ్ అయినటువంటి చుల్లియులో అయితే ఏర్పాటు చేయబోతున్నారు మరి యొక్క వాళ్ళ యొక్క స్టేట్ అయితే ఉంది అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళ స్టేట్లో ఇది మొట్టమొదటి కేవీఐసి వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ సో అంటే సిల్క్ ట్రైనింగ్ అంటే సిల్క్ సంబంధించి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో చీరలు కావచ్చు సో ఏవైనా వస్తువులు అంటే వస్త్రాలకు సంబంధించి ఇక్కడ సిల్క్ ట్రైనింగ్ సంబంధించి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు తర్వాత అక్కడే ప్రొడక్షన్ కూడా అక్కడే చేపిస్తారు దానికోసం కాబట్టి దాదాపుగా హ్యాండ్లూమ్ చర్కాస్ సిల్క్ రీలింగ్ మిషన్స్ అలాగే వ్యాపింగ్ డ్రమ్స్ ఇవన్నీ కూడా ఆ యొక్క ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేస్తారు ట్రైనింగ్ ఇస్తూ అక్కడే మనకు ఈ యొక్క ఉపాధి కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతుంది సో ఆ యొక్క స్టేట్లో ఉన్నటువంటి ట్రైబల్ విలేజ్ ఏదైతే ఉందో సో అక్కడ అరుణాచల్ ప్రదేశ్లోని చుల్యూలో మనకు ఇక్కడ కేవీఐసి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ వాళ్ళు మొట్టమొదటి సిల్క్ ట్రైనింగ్ క్యామ్ ప్రొడక్షన్ సెంటర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మన స్ట్రాటజీ చూసుకున్నట్టయితే చైర్మన్ వచ్చేసి మన కేవీఐసికి వినయ్ కుమార్ సక్సేనా తర్వాత అరుణాచల్ ప్రదేశ్ యొక్క సీఎం చూసుకుంటే ప్రేమకాంద్ గవర్నర్ వచ్చేసి బీడి మిశ్రా తర్వాత చూద్దాం మరి బంగ్లాదేశ్ గవర్నమెంట్ మనకైతే ఈ యొక్క మన ఇండియన్ సోల్జర్స్ గుర్తుగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వారులో ఎవరైతే మరణించారో వాళ్ళ గుర్తుగా ఒక మేము వార్ మెమోరియల్ అయితే ఏర్పాటు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు బంగ్లాదేశ్లో మరి దీనికి చూసుకున్నట్టయితే మరి ఎవరైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వారు ఏదైతే ఉందో బంగ్లాదేశ్ యొక్క పాకిస్తాన్ నుంచి ఇండిపెండెన్స్ కోసం అయితే పోరాడింది కదా సో ఆ యొక్క వార్లో మన ఇండియా కూడా అయితే పాల్గొంది కదా సో అప్పుడు మన ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే పాల్గొన్నారో వాళ్లకు గుర్తుగా స్మారక చిహ్నం అయితే ఏర్పాటు చేయబోతుంది సో ఈ యొక్క బంగ్లాదేశ్ గవర్నమెంట్ అయితే దీన్నైతే ఈ యొక్క బంగ్లాదేశ్ వార్ లిబిలేషన్ మినిస్టర్ నుండి ముజమల్ హక్కు గారు అయితే ప్రకటించారు మరి గాను మూడు పాయింట్ ఐదు ఎకరాల ల్యాండ్ అయితే వాళ్ళు సేకరించడం జరిగింది ఎక్కడంటే అశుగంజ్ సో మనకు బ్రహ్మాంత్ భార్య డిస్టిక్ అంటే ఈ యొక్క త్రిపురకు దగ్గరలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బ్రహ్మరాంబియా డిస్టిక్లోని అశుగంజ్లో ఈ యొక్క వార్ మెమోరియల్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇదని దీనికి సంబంధించి అయితే వార్ మెమరీలకు సంబంధించి తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ చూసుకుంటే షేక్ హసీనా క్యాపిటల్ వచ్చేసి దాకా కరెన్సీ వచ్చేసి తాకా సో ఇవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి డిఐఏఎల్ అంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళు ఎవరైతే ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ సర్వ్ అవుతుంటారో సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క డేటా అంటున్నది మేనేజ్ చేయడానికి అలాగే కంపల్సరీ మెయిన్ ఎవరైతే క్వారంటైన్ ఉన్నారో వాళ్ళు ఎగ్జామిషన్ పొందడానికి కానీ ఈ యొక్క ఎయిర్ సువిధా అనేటువంటి పోర్టల్ అయితే లాంచ్ చేయడం జరిగింది అందులో వాళ్ళు ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఇవ్వచ్చు సో ఇలాంటి ఈ విధంగా మనకు ఎవరైతే అంతర్జాతీయంగా ప్రయాణిస్తుంటారో ప్రయాణికులు మన ఇండియాకి అయితే వస్తుంటారు సో వాళ్ళ కోసం దీని మనకు డిఐఏఎల్ అంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళైతే డెవలప్ చేయడం జరిగింది ఎయిర్ సువిధా పోర్టల్ అంటుండేది తర్వాత చూద్దాం ఇండియన్స్ కేఎన్ అనంతబర్ అనంత పద్మనాభం ప్రమోటెడ్ టు ఐసీసీ ప్యాన్ ఆఫ్ ఎంపైర్స్ మరి ఇటీవల మనకు ఐసీసీ ప్యాన్ ఆఫ్ నితి నితిమినీనన్ గారు వచ్చారు సో ఇప్పుడు ఆయనతో పాటుగా మనకి ఇంకొకరు ఎవరు వచ్చారంటే ఇండియన్ అంపైర్ లాంటి కేఎన్ అనంత పద్మనాభం గారు కూడా ఇప్పుడు ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యాన్ ఆఫ్ ఎంపైర్స్లో అయితే ఎన్నిక కావడం జరిగింది ఇక్కడ నితి మినన్ వచ్చేసి ఎలైట్ ప్యానల్కి అయితే ఎన్నిక కావడం జరిగింది ఇప్పుడు కేఎన్ అనంత పద్మనాభం గారు అయితే మనకు ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ ఎంపైర్స్లో అయితే చేరడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇక్కడ స్టాటజీ చూసుకున్నట్టయితే ఐసీసీకి సంబంధించి సిఈఓ ఆఫ్ ఐసీసీ వచ్చేసి మను సాక్ని హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే మనకు దుబాయ్ అండి యుఏఈ అలాగే ఐసీసీ చైర్మన్ ఎవరంటే ప్రెజెంట్ మనకు తాత్కాలిక చైర్మన్గా ఇమ్రాన్ కవజ గారు అయితే ఉన్నారు తర్వాత బెల్సరోన్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లొకేషనో విన్ సిస్థాన్ మరి ఈ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ బెలారస్ మరి బెలారస్ చెందినటువంటి ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లొకేషన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఆరోసారి మళ్ళీ కూడా గెలవడం జరిగింది ఆ యొక్క దేశం యొక్క ప్రెసిడెంట్ అయితే సో అది గుర్తుపెట్టుకోండి సో ఆల్రెడీ ఉన్నాడు ఇప్పుడు ఆరోసారి మళ్ళీ గెలిచాడు ఎయిటీ పాయింట్ టూ త్రీ పర్సెంట్ యొక్క ఓట్ షేర్తో అయితే మరి క్యాపిటల్ వచ్చేసి బెలారస్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మిన్స్ కరెన్సీ వచ్చేసి బెలసిరియన్ లుబెల్ తర్వాత చూద్దాం రష్యా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ టు రిజిస్టర్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ మరి రష్యా వాళ్ళు మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ అయితే విడుదల చేశారు అని తెలిసింది ఈరోజు అంతా న్యూస్లో అయితే ఉంది మరి రష్యా వాళ్ళైతే స్పుత్నిక్ విక స్పుత్నిక్ వి అనే పేరుతో మొట్టమొదటిసారిగా దీని అయితే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ కోవిడ్ వ్యాక్సిన్ అటువంటిది దీనికైతే రష్యన్ మినిస్టర్ వెళ్త హెల్త్ అయితే ఉందో వాళ్ళైతే అప్రూవల్ ఇచ్చారు అలాగే వాళ్ళు ఏమని చెప్పారంటే మొ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇదే కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది దీన్ని మాస్కోస్ గమేలియా ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే డెవలప్ చేయడం జరిగింది మరి ప్రపంచంలో రష్యానే మొట్టమొదటిసారిగా కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ అయితే మనకు డెవలప్ చేశారు దీనికి సంబంధించి మనకు పుతిన్ గారు వాళ్ళ కూతురి మీద కూడా ఈ యొక్క ట్రయల్ చేస్తామని కూడా మెన్షన్ చేయడం జరిగింది అలాగే మొట్టమొదటిసారిగా అలాగే ఈ యొక్క వ్యాక్సిన్ మొదటగా ఎవరికి ఇస్తారంటే ఎవరైతే వైద్య సిబ్బంది కోవిడ్ నైన్టీన్ పరి బారిన పడి ఉంటారో సో వాళ్ళకు అలాగే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు మొట్టమొదటి ప్రిఫరెన్స్గా వాళ్ళకి ఇస్తామని అయితే మెన్షన్ చేశారండి కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ వచ్చేసి మరి దీనికి సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా చూసుకుంటే వ్లాదిమిర్ పుతిన్ స్ట్రాటజీకే రష్యా క్యాపిటల్ వచ్చేసి మనకు మాస్కో అలాగే కరెంట్ చూసుకుంటే రూపాయలు అయితే ఉంటుంది తర్వాత చూద్దాం మరి సీనియర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ పతాంజలి గారు అయితే ఇక ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా మనకు ముంబై డివిజన్ సంబంధించి మనకు పన్ను ప్రధాన కమిషనర్గా అయితే ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఆదాయ పన్ను ప్రధాప ప్రధాన కమిషనర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే మనకు శ్రీ పతాంజలి గారు తర్వాత చూద్దాం మరి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సో ఈ యొక్క మినిస్ట్రీకి సంబంధించి వీళ్ళైతే ఈ యొక్క హ్యూమెన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ సంబంధించి అంటే మానవ ఏనుగు సంఘర్షణలకు సంబంధించి ఒక పోర్టల్ని అయితే తీసుకొని వచ్చారు దాని పేరు వచ్చే సురక్ష అది రేపు ఆగస్టు పన్నెండు ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఏదైతే ఉందో ఆ రోజున దీన్నైతే లాంచ్ అయిపోతున్నారు ఈ యొక్క అయితే ఈ పోర్టల్ సంబంధించినటువంటి అక్కడ మన టోటల్ రియల్ టైం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంటుంది ఏనుగులకు సంబంధించినటువంటిది సో అది వరల్డ్ ఎలిఫెంట్ డే మనకు ఆగస్ట్ పన్నెండు జరుపుకున్న ప్రతి సంవత్సరం కూడా సో రేపు అదే రోజున యొక్క పోర్టల్ అయితే లాంచ్ చేస్తారు ఈ యొక్క సురక్ష పోర్టల్ అనేది ఉండేది దీనికి సంబంధించి మనకు అనౌన్స్మెంట్ అనేటువంటిది మనకు మొన్న చెప్పారు సో పదవ తేదీ అయితే సో ఆ యొక్క పోర్టల్ వచ్చేసి ఆగస్ట్ పన్నెండు అయితే మనకు లైవ్ లైక్ అయితే వస్తుందండి అదే ఆగస్ట్ పన్నెండు అంటే మనకు రేపే వరల్డ్ ఎలిఫెంట్ డే అలాగే ఇంటర్నేషనల్ యూత్ డే ఉంది సో ఈ రెండు కూడా రేపు ముఖ్యమైన దినోత్సవాలు ఒకటి వరల్డ్ ఎలిఫెంట్ డే ఉంది ఆగస్ట్ పన్నెండు అది నేను మళ్ళీ రేపు కరెంట్ అఫేర్స్లో కవర్ చేస్తాను ఆ డేస్ అనేది ఇప్పుడు ఏమంటే మళ్ళీ ఇక్కడ ట్వెల్త్ ఆగస్ట్ రెండు ముఖ్యమైన దినోత్సవాలని ఒకసారి రిఫర్ చేస్తున్నాను ఒకటి ఇంటర్నేషనల్ వరల్డ్ ఎలిఫెంట్ డే ఇంకొకటి ఇంటర్నేషనల్ యూత్ డే సో ఇవి రెండు అయితే ఉన్నాయి అదే నేషనల్ యూత్ డే వచ్చేసి మనకు వివేకానంద జయంతి రోజు ఎప్పుడది జనవరి పన్నెండు జరుపుకుంటున్నాం సో ఇక్కడ ఆగస్ట్ పన్నెండు వచ్చేసి ఇంటర్నేషనల్ యూత్ డే తర్వాత వచ్చేసి మరి ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏది ఉందో వాళ్ళ యొక్క ఈ ట్రైట్ ఇండియా మూమెంట్ ఏది ఉందో దానికి సంబంధించి ఫుడ్ సిస్టమ్ విజన్ ప్రైజ్ అయితే రావడం జరిగిందండి ఫుడ్ సిస్టమ్ విజన్ ప్రైజ్ మొత్తం మీద పది మందికి వస్తే అందులో మన ఇండియాకి సంబంధించి యొక్క ఎఫ్ఎస్ అంటే మనకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ఈ ట్రైట్ మూమెంట్కి కూడా ఈ ట్రైట్ ఇండియా మూమెంట్కి కూడా రావడం జరిగింది సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి తల్లిదండ్రుల ఆస్తుల్లో కుమార్తెలకు సమాన కొని మనకు సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు మరి మహిళల ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పునైతే వెలువరించింది సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుటుంబంలోని ఆడబిడ్డలకు కొడుకులతో పాటు సమాన హక్కులను కల్పిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం అయితే తీర్పుని చెప్పిందండి హిందూ వారసత్వ సవరణ చట్టం రెండు వేల ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడైతే సవరణ అయితే రావడం జరిగింది మరి అమలుకు ముందే తండ్రి మరణించినప్పటికీ వారి తండ్రి తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది మరి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునైతే ఇవ్వడం జరిగింది హిందూ వారసత్వం చట్టంలోని రెండు వేల ఐదు సవరణ ప్రకారం కుమార్తెలకు తల్లిదండ్రుల ఆస్తిలో సంపూర్ణ హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది సవరణ సమయం రెండు వేల ఐదు సెప్టెంబర్ నాటికి తండ్రి జీవించున్నారా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఆమెకు వారసత్వ హక్కు ఉంటుందని అయితే కోర్టు అయితే అభిప్రాయపడింది ఇప్పుడు ఏంటంటే ఏం లేదు తల్లిదండ్రుల ఆస్తుల కుమార్తెలు కూడా సమానకు ఉంటుందండి పూర్తిగా అయితే ఉంటుంది ఇక్కడ తీర్పు అయితే తర్వాత చూద్దాం మరి గుజరాత్ వాళ్ళ గవర్నమెంట్ అయితే ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది దాని పేరు ముఖ్యమంత్రి కిసాన్ సహయోగ్ యోజన ఈ స్కీమ్ అయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అయితే ఏదైతే ఉందో ఆ స్కీమ్ బదులుగా కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే మళ్ళీ కన్నీ అవుతుంది ఈ ఒక సంవత్సరం ఏదైతే ఉందో ఈ ఒక్క సంవత్సరం మాత్రమే ఈ స్కీమ్ ప్లేస్లో ఈ స్కీమ్ పెడుతున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆటోమేటిక్గా కన్యూ అయిపోతుంది ఇక ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనే ఈ ఒక్క సంవత్సరం మాత్రమే ఈ స్కీమ్ పెట్టారు ముఖ్యమంత్రి కిసాన్ సహయోగ్ యోజన ఈ థిన్ ప్లేస్లో తీసుకొచ్చారు ఈ ఒక్క సంవత్సరానికి మళ్ళీ సంవత్సరం నుంచి ఆటోమేటిక్గా ఈ స్కీమ్ ఏమి ఉండదు ఇదే స్కీమ్ కన్యూ అయిపోతుంది సో అది మనకు స్కీమ్ పేరు వచ్చేసి ముఖ్యమంత్రి కిసాన్ సహయోగ్ యోజన తర్వాత ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళయితే ఇటీవల ఏంటంటే ఒక అనౌన్స్మెంట్ చేశారు స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయి వాటికి యాభై మీటర్ల దూరం వరకు ఎటువంటి జంక్ ఫుడ్స్ కానీ అమ్మకూడదు అన్హెల్తీ ఫుడ్ కానీ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయి మనం తింటున్నాం కదా పిజ్జాస్ బర్గర్స్ ఇలాంటివన్నీ కూడా ఏవి కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే స్కూల్స్ దగ్గరలో యాభై మీటర్ల అంటే పరిధిలో ఎటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలను అయితే అమ్మకూడదు ఇటువంటి జంక్ ఫుడ్స్ అలాగే అన్హెల్తీ ఫుడ్స్ అయితే అని మెన్షన్ చేయడం జరిగింది మీకు అడిగేటువంటి ఎగ్జామ్లో ఎన్ని మీటర్లు అని అడుగుతాడు ఇక్కడ మీటర్లు అడుగుతాడు యాభై మీటర్లు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఏంటంటే మరి మహారాష్ట్రలో కొత్తగా డెబ్బై ఏడు రకాల బటర్ఫ్లైస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇటీవల కనిపెట్టడం జరిగిందండి మరి ఇక్కడ దీనికి సంబంధించి ద స్టడీ కండక్ట్ బై బ్యాంబో సారీ బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ యాజ్ ఫోల్ సెవెంటీ సెవెన్ న్యూ స్పైసెస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇన్ ద ఎకాలజీ సెన్సిటివ్ ఫారెస్ట్ ఆఫ్ మ్యాథరైన్ హిల్ స్టేషన్ ముంబైలోని మేథరెన్ హిల్ స్టేషన్లో ఈ యొక్క డెబ్బై ఏడు కొత్త రకమైనటువంటి బటర్ఫ్లైస్ని అయితే కనుక్కోవడం జరిగింది ఈ యొక్క బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళైతే దీంతో ఇప్పుడు అక్కడ దాదాపుగా నూట నలభై రకాల బటర్ఫ్లైస్ అయితే ఉన్నట్టయితే వాళ్ళు చెప్పడం జరిగింది ఆ యొక్క ఫారెస్ట్లో మ్యాథరిన్ హిల్ స్టేషన్ సంబంధించి ఏదైతే అడుగుందో అక్కడంతా సో అక్కడ ఇప్పుడు దాదాపుగా నూట నలభై రకాలు ఉన్నాయి అక్కడ ఈ యొక్క బటర్ఫ్లైస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా ఇండోనేషియాలో ఉన్నటువంటి మౌంట్ సినాబంగ్ ఏదైతే ఉందో వాల్కనో దాదితే ఎరప్ట్ అయితే అవ్వడం జరిగింది విస్ఫోటం చెందిందండి మరి ఇండోనేషియాలోని సినాబం పర్వతం మళ్ళీ అయితే విస్ఫోటం జరిగింది మరి అగ్నిపర్వతం నాలుగు సంవత్సరాలు నిద్రాణమై ఉంది మరి ఇటీవల రెండు వేల పది మరి రెండు వేల పద్నాలుగులో విస్ఫోటం జరిగింది సో దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల వరకు ఎటువంటి విస్ఫోటనం లేదు అది మరి ఇటీవల కాలంలో రెండు వేల పది నుంచి మళ్ళీ అయితే విస్ఫోటనం అయితే జరుగుతుంది రెండు వేల పదిలో రెండు వేల పద్నాలుగులో కూడా విస్ఫోటం చెందింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవైలో కూడా రీసెంట్గా ఈ యొక్క ఈ వాల్కన్ ఏదైతే ఉందో అది అయితే అయింది మౌంట్ సినాబంగ్ అనేటువంటిది సో ఇది గుర్తు అయితే పెట్టుకోండి మీకు అడిగేటువంటిది ఏంటంటే మౌంట్ సినాబంగ్ వాల్కనో ఎక్కడ ఉంది అని అడుగుతారు ఇండోనేషియా సో మరి డేట్స్ అన్నీ అడగరు ఎప్పుడు ఎరప్ట్ అయింది ఏంటి అనేటువంటిది అది పర్వతం ఎక్కడ ఉంది ఏ దేశం సో సినాబంగ్ మనకు ఇండోనేషియా అది గుర్తుపెట్టుకోవాలి మరి ఈ యొక్క సినాబంగ్ అనేటువంటిది మోస్ట్ యాక్టివ్గా ఉంది ఆ యొక్క కంట్రీలో ఇది పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో అయితే ఉందండి ఈ యొక్క స్పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అయితే ఉందో మహా మహాసముద్రంలో సో అక్కడైతే ఈ యొక్క వాల్కన్ అయితే ఉంది మరి ఇక్కడ దాదాపుగా నూట ఇరవై యాక్టివ్ వాల్కనోస్ అయితే ఉన్నాయి నూట ఇరవైకి పైగా ఇటువంటి ఏవైతే వాల్కనోస్ ఉంటాయో అగ్నిపర్వతాలు సో అవైతే ఉన్నాయి అక్కడ ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది ఏంటంటే ఇది మనకు పసిఫిక్ మహాసముద్రంలో అయితే ఉంది మరి ఇక్కడ ఏంటంటే ఎక్కువగా వాల్కనింగ్ అంటే ఈ యొక్క అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి అవి విస్ఫోటం చెందుతూ ఉంటాయి అలాగే అక్కడ ఎక్కువగా కూడా భూకంపాలు అనేటువంటిది సంభవిస్తూ ఉంటాయి ఈ యొక్క పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉండేది అది అక్కడ చాలా డేంజర్ జోన్ అని చెప్పవచ్చు అది దాదాపుగా ప్రపంచంలో వచ్చేటువంటి తొంభై శాతం ఈ యొక్క భూకంపాలు ఏవైతే ఉంటాయో సో అవి ఆ యొక్క పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రీజన్లోనే మనకు ఉంటాయి అన్నమాట సో కాబట్టి చాలా డేంజర్ జోన్ అని మనకు అర్థమవుతుంది అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్మన్ ఫోర్సెస్ రివైవ్ ప్రాజెక్ట్ చీత మరి ప్రాజెక్ట్ చీత ఏదైతే ఉందో దాన్నైతే వాళ్ళు మళ్ళీ అయితే తిరిగి అయితే ప్రారంభించడం జరుగుతుంది మరి ప్రాజెక్ట్ చీత ఎవరికి సంబంధించింది అడగచ్చు మరి ఇది డిఫెన్స్ సంబంధించిన ఇండియన్ ఆర్మీకి సంబంధ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఉండేది ఇది ప్రాజెక్ట్ చీత మరి మీరు చీత అనే పేరు ఉంది కదా అనేసి చురుతపులలో అనుకుంటారు చాలామంది మనకి కన్ఫ్యూజ్ చేసే ఎగ్జామ్లు ఇస్తారు అలాగే ప్రాజెక్ట్ చీత ఎవరికి సంబంధించింది అంటే మనకు డిఫెన్స్ రిలేటెడ్ ఆర్మీడ్ ఫోర్సెస్ సంబంధించినటువంటిది సాయుధ దళాలకు ఉండేది మరి ఈ యొక్క చైనా చైనాతో ఇటీవల మనకు ఈ యొక్క ఉద్యోగులు అయితే నేర్కొన్నాయి కదా గాను ప్రాజెక్ట్ చిరుతాన్ని పునరుద్ధరించాలని భారత సాయుధ దళాలు అయితే నిర్ణయించాయి మరి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా కాలంగా అయితే మనకు పెండింగ్లో ఉంది సో దానికోసం కానీ ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే పునరుద్ధరణ కోసం అయితే కేటాయించడం జరిగింది మరి ఈ ప్రాజెక్ట్ కింద ఏంటంటే ఈ యొక్క ఆర్మడ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటే వాటిని అన్ని కూడా డెవలప్ చేస్తారనమాట అంటే సుమారుగా తొంభై హెరాన్ రోడ్లను లేజర్ గైడెడ్ బాంబులతో ఎయిర్ లాంచ్ చేస్తున్నటువంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ షిబులను అలాగే ఎయిట్ గ్రౌండ్ ట్యాంక్ యాంటీ గైడెడ్ షిబుల్ను అప్గ్రేడ్ చేయనున్నారు ఈ ప్రాజెక్ట్ చాలా కాలం నుంచి అయితే పెండింగ్ అయితే ఉంది అంటే ఏంటంటే ఈ యొక్క ఎక్విప్మెంట్ ఏంటి ఉంటుందో గన్స్ కావచ్చు అలాగే క్షిపణులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది అంటే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీగా డెవలప్ చేయడం జరుగుతుంది ఇంకా ప్రాజెక్ట్ చాలా భాగంగా సో ఇదండి ఇవాళ కరెంట్ అఫైర్స్ అయితే దాదాపుగా మన ముప్పై కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేదంటే మన యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకున్న మన యాప్లో కూడా దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఉంటుంది బుక్స్ పీడిఎఫ్ సెక్షన్లో సో అక్కడ నుంచి అయినా మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఈరోజు కరెంట్ అఫేర్స్ అయితే మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులకి అయితే షేర్ చేయండి అలాగే రోజు కరెంట్ అఫేర్స్ పరీక్ష ఉంటే తప్పకుండా కూడా మీరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు రోజు కూడా కరెంట్ అఫేర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది సో మనకు ఈ మధ్య కొద్దిగా రెండు మన మూడు రోజులు కరెంట్ అఫేర్స్ చెప్ప మీ రోజు రెండు రోజులకి కొద్దిగా వర్క్ వల్ల అయితే మనకు లేట్ అయింది మామూలుగా అయితే వీళ్ళైతే రోజునే కరెంట్ అఫేర్స్ అయితే చెప్తున్నాం ఇప్పుడన్నా ఒకసారి అలా లేట్ అవ్వడం వల్ల రెండు రోజులు కలిపి చెప్తాను కాబట్టి ఈ రోజు కరెంట్ అఫైర్స్ అయితే సో ఆల్మోస్ట్ ఏవి కూడా మిస్ అవ్వకుండా చెప్పడం జరిగింది ఏమన్నా మిస్ అయినట్టయితే అవి రేపు చెప్తాను రేపటి కరెంట్ అఫేర్స్లో ఏంటంటే లెబనాన్ సంబంధించి ప్రధాని గారు రాజీనామా చేశారు సో ఈ పీడిఎఫ్ అంతా కూడా నేను తయారు చేసేసాను సో కాబట్టి దీనికి సంబంధించిన మ్యాటర్ ఏంటంటే నేను రేపు చెప్తాను ఆల్రెడీ ఆయన రాజీనామా పత్రం మీద సమర్పించాడు ప్రెసిడెంట్కి అయితే సో లెబనాన్ మనకి ఇటీవల భారీ పేరు సంభవించింది అక్కడ అమ్మోనియం నైట్రేట్ ద్వారా సో దానికి నిరసనగా ప్రజలు అయితే ఇక్కడ ఆందోళన చేయడం వల్ల అక్కడ ప్రధాని అయితే మనకు రిజైన్ చేశాడు సో ఆ మ్యాటర్ ఏంటంటే నేను రేపు చెప్తాను ప్రధాని ఎవరు సో ప్రెసిడెంట్ ఎవరు ఆ దేశం సంబంధించి ఆ మ్యాటర్ అంతా కూడా సో అది ఈరోజు మిస్ అయింది సో ఇవ్వండి తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కరెంట్ అఫేర్స్తో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జరిగింది